నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. సార్వత్రిక ఎన్నికల వేళ పోలింగ్కు ముందే పలు పార్టీలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. నిధుల కొరత కారణంగా పలువురు అభ్యర్థులు వెనక్కి తగ్గుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. డబ్బులు లేవని, పార్టీ నుంచి సరైన మద్దతు లభించడం లేదని పార్టీలను వేడుతున్నారు. మొన్న కాంగ్రెస్ కు అభ్యర్థి ఇలాంటి షాక్ ఇవ్వగా తాజాగా శిరోమణి అకాలీదళ్ ఆ జాబితాలో చేరింది. శిరోమణి అకాలీదళ్ చండీగఢ్ లోక్సభ అభ్యర్థి హర్దీప్ సింగ్ సైని పార్టీకి రాజీనామా చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిధులు లేవని, నేతల నుంచి మద్దతు కొరవడిందని కారణాలు చెబుతూ ఆయన పార్టీని వీడారు. నామినేషన్ ప్రక్రియ ప్రారంభానికి ఒక్కరోజు ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ప్రచారం చేసుకోవడానికి తనకు పార్టీ నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందడం లేదని, పార్టీ పెద్దలు తనకు మద్దతుగా నియోజకవర్గానికి రావడం లేదని ఆరోపణలు గుప్పించారు. ఆ పార్టీ చండీగఢ్ యూనిట్కు అధ్యక్షుడైన సైని తన టికెట్ను ఇతరులకు ఇవ్వాలని కోరారు. ఆయన భాజపాలో చేరనున్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గంలో చివరి దశలో భాగంగా జూన్ 1న పోలింగ్ జరగనుంది. సైని నిష్క్రమణతో ఈ నియోజకవర్గంలో భాజపా కాంగ్రెస్ల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇక్కడ తమ అభ్యర్థిని నిలబెట్టడం శిరోమణి పార్టీకి ఇదే తొలిసారి. ఇప్పటి వరకు భాజపా అభ్యర్థులకు ఆ పార్టీ మద్దతు ఇస్తూ వచ్చింది. రైతు చట్టాలపై విభేదాల కారణంగా 2021లో రెండు పార్టీల మధ్య బంధం తెగింది. ఒడిశాలోని పూరీ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి సుచరిత మొహంతి కూడా ఇటీవల ఇవే కారణాలు చెప్పి తన టికెట్ను వెనక్కి ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రచారం కోసం పార్టీ నుంచి తనకు నిధులు అందడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సొంతంగా ఖర్చులను భరించే స్తోమత లేకపోవడంతో పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఈ మేరకు పార్టీ అధిష్టానానికి లేఖ రాశారు. చివరి నిమిషంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటుండటంతో ఏం చేయాలో తెలియక ఆ పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి చర్యలతో ప్రత్యర్థి పార్టీలకు అయాచిత లబ్ధి చేకూర్చినట్లు అవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కాంగ్రెస్ అభ్యర్థి చివరి నిమిషంలో నామినేషన్ ఉపసంహరించుకొని భాజపాలో చేరడంతో అక్కడ హస్తం పార్టీ పోటీలో లేకుండా పోయింది.